ఆ విద్య పక్కకు తీసుకెళ్లి ఏం మాయమాటలు చెప్పిందో ఏమో. అప్పు తీర్చేస్తానని అవే 2 లక్షలు తీసుకుని వెళ్లాడు. అదే నిజమైతే మావయ్య జీవితంలో వాణ్ణి క్షమించడమ్మా. అదే నాకు భయంగా ఉందే. సరే నేను వాడు కాల్ చేస్తానుండు. అక్క ఫోన్ చేస్తుందండి. అమ్మ చెప్పుంటుంది వీళ్ళ మాటలు వింటే విద్యతో నా పెళ్లి ఈ జన్మలో జరగదు. ఫోన్ ఎత్తి చావురా దరిద్రుడా. ఏమన్నాడే? ఫోనే లిఫ్ట్ చేసి చేస్తే కదా. నువ్వు వాణ్ణి ఆపవే ఎలాగైనా. మీ మావయ్యని మాత్రం కలవనివ్వకు, నేను వస్తున్నాను. అలాగే అమ్మా. ఆటో విద్యా, 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 బాలు ఇదిగో మావయ్య దగ్గర నేను తీసుకున్న 2 లక్షలు. బాలు, అప్పుడే 2 లక్షలు ఎలా? నా విద్య అడిగితే నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. అలాంటిది ఈ 2 లక్షలు తీసుకురాలేనా? ఇవి నేను కష్టపడి సంపాదించినవి. మావయ్య గారిని రమ్మను. మావయ్యకి డబ్బిచ్చి నేను ప్రయోజకుని అనిపించుకుంటాను. అవునవును, ఖచ్చితంగా మెచ్చుకుంటారు. సమయానికి మీ అమ్మ అక్క కూడా లేరు. వాళ్లతో నాకు అవసరం లేదు. నువ్వున్నావుగా, మావయ్య పొగడ్డం నువ్వు చూస్తే చాలు. నాన్నా, నాన్నా, ఒక్కసారి ఇలా రండి. బాలు మీకోసం వచ్చాడు నాన్న. మీరే అన్నారు కదా మావయ్య, జీవితం అంటే భయం, ఎదగాలన్న కసి ఉండాలని. అవి నాకు వచ్చేసాయి మావయ్య. ఇదిగో మీరు వ్యాపారం పెట్టుకోవడం కోసం నాకు ఇచ్చిన 2 లక్షలు మావయ్య, తీసుకోండి. నేను నీకు జీవితంలో ఎదగడానికి ఇచ్చాను, మళ్ళీ తిరిగి తీసుకోవడానికి కాదు బాలు. అవి నీ దగ్గర పెట్టుకో, మంచిగా వ్యాపారం చేసుకుని జీవితంలో స్థిరపడు, అది చాలు నాకు. వద్దు మావయ్య, మీ డబ్బు మీకు ఇచ్చేసి నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను. ఈ డబ్బు మీకు తిరిగి ఇవ్వకుండా ఇప్పటికే చాలా తప్పు చేశాను మావయ్య, తీసుకోండి. సరే బాలు, నీ ఆనందం కోసం తీసుకుంటాను. విద్య, ఈ డబ్బు లోపల దాచిపెట్టు. ఆగు విద్య. మావయ్య, ఆ డబ్బులు కరెక్ట్గా ఉన్నాయా లేదా లెక్క చూసుకోండి. ఇక్కడ నుండి నేను ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా ఉందామనుకుంటున్నాను. బాలు, మావయ్య గారిని ఇబ్బంది పెట్టకురా, తర్వాత చూసుకుంటారులే. నీ మీద ఆ మాత్రం నమ్మకం మావయ్యకు ఉండదా ఏంటి? పద్మ, ఆ డబ్బులు తీసుకెళ్లి లోపల పెట్టమ్మా. అలాగేనమ్మా, ఆగదు. నాన్నకి బాలు మీద మంచి అభిప్రాయం లేదు. రేపొద్దున్న వీటిల్లో 1000, 2000 తగ్గినా నాన్న చూసుకోకుండా ఎవరికైనా ఇచ్చినా మళ్ళీ బాలు మీద నమ్మకం పోతుంది. అవును మావయ్య, లెక్కేసుకోండి.
మావయ్య శ్రీనివాసరావు గారు ఇవ్వాల్సిన 200,000 ఇచ్చి వెళ్ళారు. నీలాంటి వేదవల్ని ఇంట్లో ఉండనివ్వడం పాపం రా. మావయ్య కొట్టదు మావయ్య. మావయ్య పోనీలే అని నా దగ్గర ఉంచుకున్నందుకు నా ఇంట్లోనే నా దగ్గరే దొంగతనం చేస్తావా? మావయ్య గారు మీరు అనేది వీడు దొంగతనం చేశాడా? ఎంత పనిచేశావురా నిన్ను? ఎప్పుడు ఎక్కడికి రాకు, పోయి ఇక్కడ నుంచి. చాలా పెద్ద తప్పు చేశానమ్మా. గణపతి తమ్ముడు సుబ్బు దొంగతనం చేశాడేమోనని పొరపాటు పడ్డానమ్మా. అప్పటికి ఆ సుబ్బు వాళ్ళ నాన్నగారి ఫోటో మీద ఒట్టేసి చెప్పాడు, కానీ నేను పూర్తిగా నమ్మలేదు. వీరేశమైతే చెయ్యి కూడా చేసుకున్నాడు. పాపం చెయ్యని తప్పుకు దొంగ అన్నందుకు అతనెంత బాధపడుతున్నాడు. సుబ్బు విషయంలో మీరు తొందరపడ్డారు అనిపిస్తోంది నాన్న. మనం కళ్ళతో చూసినవి కూడా కొన్నిసార్లు నిజం కావని చెప్పే మీరే అలా ఎలా చేశారు నాన్న? వాళ్ళ కుటుంబం నన్ను క్షమించినా నన్ను నేను క్షమించుకోలేనమ్మా. జీవితాంతం ఈ బాధ నన్ను వేధిస్తూనే ఉంటుంది. ఒకసారి ఫోన్ చేసి ఇలా పొరపాటైందని సుబ్బు వాళ్ళ అమ్మగారితో ఒక మాట చెప్పండి నాన్న. ఫోన్లో పార్వతమ్మని అడగడం మాత్రమే కాదమ్మా, ఇంటికి వెళ్ళి అందరి ముందు నాదే తప్పని సుబ్బుకి చెప్తాను. అప్పుడైనా అతని బాధ కొంతైనా తీరుతుందేమో. మీరా ఇంటికి వెళ్ళి తలదించుకుంటారా మావయ్య? అదంత అవసరమా? ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలమ్మా, లేకపోతే ఇలాగే జరుగుతుంది. అమ్మ విద్య, నేను గణపతి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానమ్మా. నేను వస్తాను అన్న, మీ బదులు నేను క్షమాపణ అడుగుతాను. మీరు తలదించుకుంటే నేను భరించలేను అన్న. అది కాదమ్మా. ప్లీజ్ నాన్న, సుబ్బు తప్పు చేయలేదనే నిజాన్ని మాస్టర్ గారికి కూడా చెప్తాం. స్కూల్లో ఉన్న ఆయన మనసు కుదుట పడుతుంది. అలాగే నిధి, ఇవి లోపల పెట్టు. సూపరే సూపరే. తలనొప్పి తగ్గిందా?
నువ్వు చేయి పెడితే తగ్గకుండా ఉంటుందా? కాకపోతే ఒళ్ళు నొప్పులే బాగా ఎక్కువగా ఉన్నాయి. అంతలా పనులేం చేసావు బావా? ఏటే అంత మాట అనేసావు, పాపం కూసుని తింటూ రోజు ఎంత అలసిపోతున్నాడు కదా తమ్ముడు. రోజు రోజుకి మీ మామయ్యకి నా మీద ఏడవడం ఎక్కువైపోతుంది. మామయ్య అమ్మా ఏట్రాలుడు అంత ఆనందంగా ఉన్నావు, జీతం కానీ పెంచారేమో. నువ్వు తినమ్మా, నువ్వు చెప్పరా. చెప్తాను మామయ్య. శుభు శుభు శుభు. ఏం నాన్నా? శుభు లోపలున్నాడ్రా. రే శుభు శుభు. రే శుభు, విద్య ఫోన్ చేసిందిరా. ఈసారి 2 లక్షలు పోయాయంట. అయినా నేను వాళ్ళ ఆఫీస్కి ఏం వెళ్ళలేదు కదా. నువ్వే తప్పు చేయలేదని విద్య చెప్పిందిరా. ఏంట్రా నువ్వు అనేది? పోయిన 2 లక్షలు దొరికాయంటమ్మా, విద్య వాళ్ళ భావనే తీశాడంట. శుభుని అపార్థం చేసుకున్నందుకు పాపం ఆదినారాయణ గారు చాలా బాధపడుతున్నారు. అంటే మన శుభు మంచోడని రుజువైపోయిందన్నమాట. పోనీలే, దేవుడి దయవల్ల నా కొడుకు తప్పు చేయలేదని అందరికీ తెలిసింది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు నవ్వొస్తుందమ్మా. ఎవడూ బయటివాడొచ్చి నేను దొంగతనం చేశానంటే మీరందరూ నమ్మేశారు. నా మాట విని గట్టిగా నా వైపు ఒక్కరు కూడా నిలబడలేదు. ఇప్పుడు అదే బయటివాడు నేను మంచోన్నని సర్టిఫికెట్ ఇస్తే ఆనందపడిపోతున్నారు. వా, ఏం ఫ్యామిలీ అమ్మా నాది. ఊళ్ళో వాళ్ల మీద ఉన్న నమ్మకం కన్న కొడుకు మీద లేకుండా పోయింది. అదేంట్రా అలా అంటావు? నువ్వు బాగుండాలనే కదా మా అందరి కోరిక, తప్పుగా అనుకోకురా. అమ్మా పార్వతమ్మ వద్దమ్మో వద్దమ్మా, మీ అందరి నటనలు చూసి నేను చాలా నేర్చుకుంటున్నాను. శుభో ఏం మాట్లాడుతున్నావు? అయినా తల్లిపోవని అంటేంటి? మా గాడంతో నువ్వు అంతే కాదు. నేను వీడు ఒకటి కాదు. అందరికీ ఈ గణపతి గాడంటేనే ఇష్టము ప్రేమ. అసలు నేను ఒక నున్నానన్న విషయం కూడా మీకు గుర్తుండదు. శుభు అలా అనకరా. అబ్బో బాబోయ్ అన్న నడకిరెడ్డి, నిజంగా నేనంటే నీకు గాని ఇంట్లో వాళ్ళకు గాని ప్రేమ అనేదే ఉంటే విద్యతో నీ పెళ్లి జరగదని ఆ ఆదినారాయణ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు. అప్పుడు నమ్ముతా. ఇలా ముడేసేవిట్రా. అమ్మా వదిన వాళ్ళు వచ్చారు. నమస్కారం గారు, రండి. నమస్కారం. రండి సార్, రండి. కరెక్ట్ టైంకి వచ్చారు. శుభు నోరు మూసుకో. అనే గారు కూర్చోండి. పర్వాలేదమ్మా. ఇప్పుడు మీరు కూర్చోకపోతే వచ్చే నష్టమేం లేదు, కానీ నాకు ఒక విషయం చెప్పండి. అసలు మా కుటుంబం అంటే మీకెందుకు సార్ అంత పగ? శుభు ఏట్రా మాటలు. మామా, నాన్న చనిపోయే సమయానికి నా వయసు 7 ఏళ్ళు. మీరందరూ మర్చిపోయి ఉండొచ్చు, నేను మర్చిపోలేదు. చేయని తప్పుకి నాన్న మీద నింద వేసి నాన్న పరువు తీశాను.
నాన్న కనిపించగానే దండం పెట్టేవాళ్లంతా నాన్న కాలర్ పట్టుకునేలా చేశారు. దానికి కారణం ఈ పెద్ద మనిషి. ఇప్పుడు అంతే, నేను ఎంత చెప్తున్నా వినలేదు. నా మీద దొంగ అనే ముద్ర వేశాడు. నీ కోపం నాకు అర్థమవుతుంది సుబ్బు. నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశానని బాధపడుతున్నాను. ఆ తప్పుకు మీరు ఎలాంటి శిక్ష వేసినా నేను భరించడానికి సిద్ధమే. కానీ మీ నాన్నగారి విషయంలో నా తప్పు లేదు. సామరస్యంగా పరిష్కరించుకుందామని పంచాయతీలో పెట్టాను. కానీ అంతలోనే ముసలి కన్నీరు కారిస్తే కరిగిపోయేవాడు ఎవడూ లేడిక్కడ. సుబ్బు, తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తప్పైపోయిందని ఫోన్ చేసి ఒక మాట అనేయచ్చు. అలా కాకుండా మన ఇంటికొచ్చి మరీ దోషిలా నిలబడ్డారు. అది ఆయన గొప్పతనం. ఇదిగో పెద్దబామ్మారిది, అది ఆయన గొప్పతనం కాదు. నువ్వు వాళ్ళ కూతురు మెళ్ళలో మూడు ముళ్ళు. చూడు సుబ్బు, నువ్వు దొంగతనం చేశావేమోనని అన్నయ్య గారు అనుమానించారు. కానీ మీ బాబాయ్ వీరేశం నువ్వే దొంగతనం చేశావని నీ మీద చేయి చేసుకున్నాడు. మరి ఆయన తప్పైందని రాలేదేంటి? బా, ఈయనతో బాబాయ్ని పోల్చకమ్మా. ఈ పెద్ద మనిషి మొదట తన పెద్ద కూతుర్ని విఘ్నేష్కిస్తానన్నాడు. తర్వాత మాట మార్చి చిన్న కూతుర్ని ఇస్తానన్నాడు. అయినా సరే దానికి కూడా ఒప్పుకున్నాడు. నిజం తెలిసి అనవసరంగా నా మీద చేయి చేసుకున్నానని బాధపడుతూ బాబా ఇంట్లో కూర్చున్నాడు. ఇదంతా ఎందుకు సినిమామర్దే? పరువు నష్టం దావా చేద్దామా? లక్షలు మనల్ని ఎదుర్కొంటూ వస్తాయి. ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. ఎంత కావాలో చెప్పండి. తప్పు చేశాను కాబట్టి ఇచ్చేస్తాను. నీ ముష్టి డబ్బులు ఎవరికి అవసరం లేదు ఇక్కడ. బామర్ది, ఆవేశపడకరా. ఈ విషయంలో మాత్రం నాకు న్యాయం జరగాల్సిందే. రై, అదే కదా ఆయన అడుగుతున్నారు. నేను అభిమానించే నా బాబాయ్ చేత నా కాలర్ పట్టించిన ఈయన నన్నెందుకు కొట్టావమ్మా? కొట్టడం కాదు, చంపేస్తాను. పెద్దాయన్ని పట్టుకుని ఏంట్రా మాటలు?
నాన్న తప్పు చేయకపోయినా ఊరందరి కాళ్ల ముందు మోకరిల్లి దండం పెట్టాడు. తప్పు చేసిన ఈయన నా కాళ్ళు పట్టుకుంటే తప్పేంటి? అప్పుడు అది న్యాయమైతే ఇప్పుడు ఇది న్యాయమే.